19వ డివిజన్ వాసుల చిరకాల కోరిక తీరనుందని వారం రోజుల్లో నందమూరి తారక రామారావు పార్కును ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. డివిజన్లోని నందమూరి తారక రామారావు పార్కును ఆయన కార్పొరేషన్ అధికారులు డివిజన్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అప్పటి మంత్రి నారాయణ, నుడా చైర్మన్ కోటమిరెడ్డి, మేయర్ అజీజ్ల చొరవతో ఈ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పార్క్ ని విస్మరించిందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అధికారులతో మాట్లాడి పార్క్ ని ప్రజలకి అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మాగుంట లేఅవుట్ సిపిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మినీ బైపాస్ రోడ్లో నందమూరి తారక రామ పార్క్. ఈ ప్రాంత వాసులందరికీ పార్క్ ఉండాలని గత తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా ఉన్నటువంటి పొంగూరు నారాయణ గారు చొరవ తీసుకుని అప్పటి నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, అదేవిధంగా అప్పటి నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అందరూ చొరవ తీసుకుని ఈ యొక్క నిర్మాణానికి శంకుస్థాపన అదేవిధంగా దాదాపు పూర్తి చేసిన పరిస్థితి. కానీ చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నటువంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ఆ రోజు నేను ప్రారంభంలో స్థానిక శాసనసభ్యుడిగా అధికారులతో మాట్లాడి కొంతమేర పనులు చేయించినప్పటికీ దీన్ని ప్రజలకి ఉపయోగపెట్టలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈనాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ ప్రజల దయ వల్ల, కార్యకర్తల నాయకుల కష్టం వల్ల 3వ సారి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత అటు నుడా కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి ఈ పార్కుని అందుబాటులో తేవాలని, ప్రజలకి ఎంతో ఉపయోగపడే పార్క్ ఇది, నెల్లూరు నగరం నడిబొడ్డున ఉంది, దీన్ని వెంటనే కూడా ప్రజలకి ఉపయోగపెట్టాలని చెప్పని అధికారులను కోరటం జరిగింది. వారం రోజుల్లో అన్ని రకాల కూడా కనీస వస్తువులు ఏర్పాటు చేసి అన్ని రకాల కూడా ఈ పార్కుని ప్రజలకి అందుబాటులో తెస్తాం. ఇక్కడే బాల్ బ్యాడ్మింటన్ కోర్టు కూడా ఉంది, వాకింగ్ ట్రాక్ కూడా ఉంది, ఇంకా కొన్ని పనులు పూర్తి చేసి ఆ తర్వాత లాన్ వినియోగాన్ని కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున దీన్ని మొత్తం కూడా తయారు చేస్తామని, ఈ ప్రాంత ప్రజల వాసులందరికీ ఓ వారం రోజుల్లో ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక ఓ వారం రోజుల్లో నందమూరి తారక రామ పార్క్ ప్రారంభం కాబోతుందని చెప్పేదానికి సంతోషపడుతున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.